పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ 14వ అంతస్తులో జరుగుతున్న పనులను మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ రామ్మోహన్ తో కలిసి పరిశీలించారు. మరో 2-3 నెలల్లో పోలీస్ టవర్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. నగరాన్ని సురక్షితంగా ఉంచేందుకు అంతర్జాతీయ స్థాయిలో పోలీస్ టవర్స్ నిర్మాణం జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సమస్య ఉన్నా ఇక్కడి నుంచే పనిచేయడం జరుగుతుందన్నారు. 14వ అంతస్తు వరకు సామాన్య ప్రజలు వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు అజయ్ గారు, మేయర్ గారు, కొరోనీలు డీజీపీ గారు, అన్ని కమిషనరేట్ల కమిషనర్లు అందరం కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో హైదరాబాద్ మహానగరాన్ని మన రాష్ట్రాన్ని అత్యంత సురక్షితమైన అత్యంత భద్రమైన భద్రత పట్ల శాంతి పట్ల ఒక ప్రణాళిక ఒక విజన్ తో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బహుశా అంతర్జాతీయంగా కూడా వేళ్ళ మీద లెక్కపెట్టదగ్గ సంఖ్యలో మాత్రమే ఉన్న ఈ అద్భుతమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఈ రోజు అందరం కలిసి విజిట్ చేసి ఇక్కడ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. దాదాపుగా 85-90% పనులు పూర్తయి. మరొక 2-3 నెలల్లోనే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ నగర ప్రజలకు భద్రత కల్పిస్తూ ఇక్కడ ఉండే కోటి పైచిలుకు ప్రజానీకానికి ఒక స్పష్టమైన విశ్వాసాన్ని భరోసాని వారి మనసులో నింపే విధంగా అత్యాధునికమైన టెక్నాలజీతో 19 అంతస్తుల్లో చాలా ఆధునికంగా మోడర్న్గా ఐకానిక్ టవర్ రూపంలో మన ముందుకు రాబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొలిటికల్ స్టెబిలిటీ ఎంత ముఖ్యమో లా అండ్ ఆర్డర్ కూడా అంతే ముఖ్యమని భావించి మొదలు 800 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని ఆధునీకరించే ఆలోచన చేసి అత్యాధునికమైన వాహనాలు కానీ అత్యాధునికమైన ఇతర అవసరాలన్నింటికి సంబంధించి 800 కోట్లు మంజూరు చేసి విశ్వాసాన్ని నింపడం జరిగింది. ఆ తర్వాత ఈ 600 కోట్ల రూపాయలతో దాదాపు 600 కోట్ల రూపాయలతో ఈ ఐకానిక్ టవర్ నిర్మాణానికి కమాండ్ కంట్రోల్ సెంటర్కి రూపకల్పన చేసిన విషయం కూడా మీకు తెలిసిందే. ఇందులో కేవలం నగరానికి సంబంధించే కాదు మొత్తం రాష్ట్రానికి సంబంధించిన మొత్తం శాంతి భద్రతలు మాత్రమే కాకుండా ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడే ఇక్కడి నుంచి మానిటర్ చేసే విధంగా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వరదలు వచ్చినా తుఫాన్ బారిన ఏదైనా ఇబ్బంది వచ్చి తుఫాన్ వల్ల ఏదైనా ఇబ్బంది వచ్చినా లేదా ఇతర ఏ ప్రకృతి వైపరీత్యం సంభవించినా లేదా ఇతరత్ర ఏదైనా డిజాస్టర్ లాంటిది సంభవించినా ఒకే చోట రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా కూర్చొని బ్రహ్మాండంగా అందరినీ సమన్వయం చేసుకుని ఇక్కడ నుంచి పనిచేసేదానికి అవకాశం కూడా ఏర్పాటు చేస్తూ ఒక అత్యాధునికమైన డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, హయ్యెస్ట్ లెవెల్లో ఆపరేషన్స్, మొత్తం మనం సిటీలో ఏవైతే అనుకుంటున్నామో 10 లక్షల సీసీ కెమెరాలని వాటన్నింటికి సంబంధించిన ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇక్కడ ఉండబోతా ఉంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమంటే జనరల్గా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటే సాధారణ ప్రజలు రారు అక్కడ, వారికి రావడానికి కనుక్కోవడానికి కానీ ఎందుకంటే భద్రత దృష్ట్యా వారిని రానివ్వరు. కానీ ఇక్కడ డీజీపీ గారి సారథ్యంలో, హోంమంత్రి గారి సారథ్యంలో 14వ అంతస్తు వరకు ఒక విజిటర్స్ గ్యాలరీ కూడా పెట్టి చిన్నపిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఇంకా ఇతరులు కానీ ఎవరు రావాలనుకున్నా వచ్చి ఒక 360 డిగ్రీ వ్యూ ఆఫ్ హైదరాబాద్ కూడా చూసే విధంగా చక్కటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు వివరించారు. చాలా చక్కటి ఆలోచన, ఎందుకంటే ఈరోజు మీరు బయట దేశాలకు పోతే న్యూయార్క్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు వాటిలో గ్యాలరీస్ మొత్తం నగరం అంతా 360 డిగ్రీలో చూసుకునే దానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి మరి ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషం. మరి ఈ ట్విన్ టవర్స్ పూర్తయి, ఈ ఐకానిక్ టవర్ పూర్తయిన తర్వాత బహుశా రాబోయే 2-3 నెలల్లోనే ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత